చీఫ్, ఎందుకు జగన్ కలవడు పొరపాటు, అదే సందర్భంలో జగన్ వదులుకోదని కూడా తెలుసు వీళ్ళు బీజేపీ. ఎవడు గెలిచినా ఇక్కడ వాళ్ళకే ఓటేస్తారు. కానీ ఎన్డీఏలోనే కలిసిపోతే ఎన్డీఏకు బలోపేతం అయినట్టు కదా, ఆ కోణంలో నుంచి ఒక సంకేతం ఇవ్వటం. కాబట్టి ఈయన ఆశించింది నేషనల్ మీడియాలో రాకుండా జగన్ జాగ్రత్త పడ్డట్టున్నాడు. సాధారణంగా చంద్రబాబు వెళ్ళగానే నేషనల్ మీడియా పెద్ద రచరచ్ చేసేసేది. ఇదివరకు చంద్రబాబు నేషనల్ మీడియాలో మంచి పట్టు ఉండేది, యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఎన్డీఏ ఫస్ట్. ఇప్పుడు ఈయన కీలక పాత్ర పోషించడం వల్ల జాతీయ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబుతో మంచి కాంటాక్ట్లో ఉండేవాళ్ళు. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి ఎన్డీటీవీ సుధీర్, ఇప్పుడు వేరే ఛానల్ చేస్తున్నాడు, ఆయన్ని కన్సల్టెంట్ గా పెట్టుకోవడం ద్వారా జాతీయ మీడియాతో కార్యకలాపాల్లో మంచి సక్సెస్ అయిపోయారు. ఇప్పుడు జాతీయ మీడియా ఏదో నిజమైనటువంటి జర్నలిజంలో చేస్తున్నారంటే అక్కడ కూడా ఆబ్లిగేటెడ్ జర్నలిజం ఉంది, ఫైనాన్షియల్ సపోర్ట్ చేసేటువంటి వాళ్ళని కాపాడుకొస్తున్నారు రాష్ట్రాలు. అందులో జగన్మోహన్ రెడ్డి అట్లాగే జాతీయ మీడియాకి ఫైనాన్స్ చేస్తున్నాడు, ఒకప్పుడు బాబెట్ట చేసేవాళ్ళు అట్లాగే. దానివల్ల ఏమైపోయింది, చంద్రబాబు నాయుడు అమిత్ షా టూర్ని వాస్తవంగా ఇదివరకు అయితే నేషనల్ మీడియాలో 2-3 రోజులు సినిమా నడిపేవాడు, డిబేట్లు పెట్టేవాడు. ఇంకేముంది, ఎన్డీఏకి భారీగా జాయిన్ అయిపోతున్నాడు, బయటకు వెళ్ళినప్పుడు పెట్టేవాళ్ళు, వచ్చినప్పుడు పెట్టేవాళ్ళు, అసలు బాబు ఏం చేసినా గొప్పగా అంతర్జాతీయ అంశం కింద చూసేవాడు. అక్కడ 2 కోణాల్లో పోయింది మన కవరేజ్. ఒకటి ఏంటంటే ఇలా సీట్లే 3కి మిగలటం, అసెంబ్లీ కూడా 23కి పరిమితం కావాలి, దాంతో పట్టించుకునేవాళ్ళు కరువు అయింది ఒక ఆస్పెక్ట్.